హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి నేను అమెజాన్ నుంచి అయితే ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను. అదేంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సరే, ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది చాలామందికి యూజ్ అవుతుంది, అందరికీ కాదు, చాలామందికి యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట మనకి నోస్ ప్లేస్లో, ఈ ఏరియాలో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఇలా పెట్టేసి ఒత్తుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ అంతా నల్లగా మరకలు, అదే మచ్చలు పడిపోతాయి ఇలా ఒత్తినప్పుడు. అక్కడ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట, హోల్స్ కూడా పెద్దవైపోతాయి ఇక్కడ. సో అలాంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఎక్కువ వచ్చాయి అనుకుంటే అప్పుడు అనమాట. ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్. అంటే తెలుగులో చెప్పాలంటే కుసాలు అంటారు కదా, ఫ్యాట్ ఎక్కువైపోయి అవి ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్లో మనకి స్కిన్ ఎక్కడైతే సెన్సిటివ్ ఉంటుందో అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేయాలి ఆ ఫ్యాట్ అనేది. అని ఆ ప్రాసెస్లో మనకి ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్లో మనకి ఈ ముక్కు దగ్గర, ఈ ప్లేసెస్లో, ఇక్కడ చిన్న దగ్గర కానీ ఇక్కడ కానీ ఎక్కడ మనకి వైట్ హెడ్స్ వస్తున్నాయి అనే మనకు అర్థమైపోతుందో, మన స్కిన్ అక్కడ డ్యామేజ్ అయిపోతుంది, మార్క్స్ పడిపోతే, డార్క్ మార్క్స్ అని భయం వేస్తుందో అనిపిస్తుందో, ఆ టైంలో మనము వీటిని తెప్పించుకొని పెట్టేసుకొని వీటిని యూజ్ చేసుకోవటం అనేది చాలా సేఫ్. నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట మనకి. నాకైతే 2 ప్యాకెట్స్ వచ్చాయి, 2 ప్యాకెట్స్ వచ్చాయి అన్నమాట. నేనైతే 1 తీసాను. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. మీకు కావాలి అంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అయితే అక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైతే కావాలి అనుకుంటారో. లేదు అనుకుంటే అమెజాన్లో సెర్చ్ చేయండి, ఈజీగా మనకి అట్లా క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది అన్నమాట, మీరు తెప్పించుకోవచ్చు. ఇదే గోరుతో మాత్రం గిల్లద్దు, ఫేస్ మీద గోరు అస్సలు తగలకూడదండి. చాలామంది మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లము, ఎప్పుడైతే ఫేస్ మీద పింపుల్ వచ్చినా చిన్న గుళ్ళు వచ్చినా టక్కున అది ఉండకూడదు మాయం చేసేయాలని చెప్పి గిల్లుతారు. ఆ గిల్లిన టైంలో అక్కడ బ్లడ్ వస్తుంది, అక్కడ ఉన్న స్కిన్ అంతా కమిలిపోతుంది, అక్కడ బ్లాక్గా మచ్చబడిపోతుంది, ఆ చీము బయటికి రాదు, ఒత్తి గమ్మున అయిపోతారు, పక్కనంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఫేస్ బాగా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఫేస్ మీద ఎప్పుడు కూడా చెయ్యి పెట్టద్దు, గోరు పెట్టద్దు, ఓకేనా? ఇలా ఉంటుంది, దీన్ని ఇలా తీసేసేయాలి. తీసేసి దీనికి ఇది గమ్ ఏమి ఉండదండి, జస్ట్ దీనికి కొంచెం వాటర్ టచ్ చేసేసేయాలన్నమాట. జస్ట్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ని ఇక్కడ మనం వేయాలి, అప్లై చేయాలి. అప్పుడు మనకి గమ్ అంటుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చూస్తున్నావు కదా, లేదనుకుంటే ఇదిగో చూడండి, అంటుకునేస్తుంది. ఇది ఎలా పెట్టుకోవాలంటే ఈ ముక్కు మీద ఇక్కడ వరకు పెట్టుకోవాలి, ఈ ప్లేస్ అంతా కూడా టచ్ అవ్వాలన్నమాట. నీట్గా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ చూడండి, కలర్ కూడా అంటేసుకుంది, గమ్ అంతా చేతికి అంటుకుంది. మీరు ఇట్లా వాటర్ టచ్ చేయకుండా దానికి ఫేస్ క్లీన్ చేసేసుకోండి, ముక్కు అంతా నీట్గా వాటర్తో ఉండేలాగా చూసుకోండి, ముక్కు కడిగేసేసి పైనంతా అప్పుడు దీన్ని పెట్టేసేయండి, సరిపోతుంది. చేతికంతా కలర్ అవ్వకుండా ఉంటుంది, ఆ గమ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో మనకి ఇది ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టినప్పుడు ఈ ప్లేస్లో ఉన్న వైట్ హెడ్స్, ఇక్కడ ఇక్కడ ఉన్న వైట్ హెడ్స్ అన్నీ కూడా మనకు చక్కగా దీనికి వచ్చేస్తాయి. ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. అప్పుడు నీ చిన్నగా నిదానంగా తీస్తే మీరు చూసుకోవచ్చు అద్దంలో కూడా, మీ ముక్కు మీద ఎంత వైట్ హెడ్స్, ఫ్యాట్, ఆ ఫ్యాట్ అనేది ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది, దీనికి వచ్చేస్తాయి. ఓకే, మీకు లింక్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా? ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది ఆరిపోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే ఆరిపోయింది, నాకు తెలుస్తుంది ఎండిపోయినట్టు. మనం తీద్దాము, ఒకవేళ మాకు నాకున్నాయేమో ముక్కు మీద చూద్దాము. చూపిస్తాను
చూడండి చాలా 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 అంటే చాలా చిన్నగా ఉన్న ఫ్యాట్ అనేది, అంటే క్లియర్గా కనిపించట్లేదు దీనికి, కానీ దీనికి వచ్చాయండి. చూసారు కదా, నాకైతే ముక్కు కూడా నీట్గా క్లీన్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. గమ్ అంటేసుకుంది. సో ఇదన్నమాట, ఎక్కువగా ఫ్యాట్ రిలీజ్ అవుతున్నాయి వాళ్ళు, ముక్కు దగ్గర ఫ్యాట్, ఆయిల్ రిలీజ్ అవుతున్న ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. ముక్కు మీదైతే, ఫేస్ మీదైతే గోల్డ్ పెట్టి గిల్లొద్దు, ఓకేనా? గిల్లారంటే డ్యామేజ్ అవుతుంది స్కిన్, అక్కడంతా మచ్చలు వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి అదొక మాదిరిగా అయిపోతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అలాంటివి చేయకుండా, మీకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయంటే ఇలాంటివి ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లేదంటే సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి, ఇవి తెప్పించుకొని యూజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.